జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని, మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదామని, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో, దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసాం, ఇంక మనం ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఇదేంటంటే, నా గురువు అయిన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం, అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం.